వాటర్ కట్ చేయించారు వాళ్ళగా అధికార దుర్వినియోగంతో కరెంట్ కట్ చేయించేసి. అదే సార్, మీరు రావాలి సార్, మాకు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? విరుద్ధంగా రాశారు సార్ ఈనాడు ఆంధ్రజ్యోతి. అసలు రాసిన దానికి అసలు ఇది లేదు సార్, తలతోక లేదు సార్. కనీసం పోలీసులు కమ్ముకుంటే మీరు విజరాలా, మీరు అసలు పట్టించుకోరా అని చెప్పేసి దౌర్జన్యం దిగుతున్నారు సార్. జేసీ సోదరులు ఇద్దరు కూడా మరీ మరీ చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాన్నగారు కూడా బాగా ధైర్యం సార్, మాకు భరోసా సార్. కనీసం ఆశ్రమం అని కూడా చూడకుండా అక్కడ ఉండేది ఆశ్రమము, అక్కడ ఉండేది స్వామి, స్వామికి సంబంధించి దేవుని విషయాలు చెప్పే భక్తులు. నా దాకా విశాఖపట్నం దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఆశ్రమము, ఆశ్రమానికి సంబంధించిన భక్తులు ఉన్నారు అని అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. నిజంగా అక్కడ తాడిపత్రిలో ఒక రౌడీ రాజ్యం చెలరేగిపోతూ ఉందని అంటే చివరికి ఏ స్థాయిలో లా అండ్ ఆర్డర్ ఉంది, ఏ స్థాయిలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు, ఏ స్థాయిలో ముఖ్యమంత్రి గారు దగ్గరుండి తన వాళ్ళను కట్టడి చేయకుండా రౌడీజం చేసేట్టుగా రౌడీజం చేసేట్టుగా ప్రోత్సహిస్తున్నారన్న దానికి నిదర్శనం. వెస్ట్ గోదావరిలో చింతమనేని ప్రభాకర్ తీసుకున్నా ఇంతే పరిస్థితి కనిపిస్తుంది. దౌర్జన్యంగా ఎంఆర్ఓను జుట్టుపట్టుకుని ఇడ్చుకొని పోయి కొడతాడు ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు. స్వాములు అయితే ఇక్కడైతే ఏకంగా స్వాముల ఆశ్రమంలోకి చొరబడి భక్తులను కూడా చూడకుండా, ఆడవాళ్ళని కూడా చూడకుండా ఫోటోలు చూపిస్తూ ఉంటే ఆడవాళ్ళను కూడా చూడకపోకుండా భక్తులను సైతం దాడి చేసి కేవలం ఆ నియోజకవర్గంలో వాళ్ళ స్వామి ఉన్నాడు, ఆ స్వామికి ఈయనకు ఎందుకు అసలు ఒక ఆశ్రమంలో ఒక స్వామితో అసలు విభేదించేదానికి అసలు అవకాశం ఉందా, అసలు పరిస్థితులు ఉన్నాయా అన్నీ తెలిసి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు దగ్గరుండి సపోర్ట్ చేయడం అన్నిటికన్నా దారుణమైన విషయం. అసలు ఇటువంటి జరగకుండా ఉండని అంటే ఇటువంటి చేసిన ఎమ్మెల్యేలను, ఇటువంటి రాజకీయ నాయకులను బొక్కలో వేసి నాలుగు తంతే ఇటన్నీ జరగకోకుండా ఉంటాయి. ఈ చైరు లా అండ్ ఆర్డర్ డిటీరియేట్ కాక ఏమవుతుంది? మరి ఇవాళ రాష్ట్రంలో రౌడీజం చెలరేగిపోతూ ఉందంటే దానికి కారణం ప్రోత్సహిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాదా? దీనికి ప్రత్యక్ష కారణం ఆయన కాదా? పూర్తిగా స్వామిగారికి మా పార్టీ తరఫున అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.